అడవిలో బోర్ కొట్టిందో ఏమో చిరుత చదువుకోవాలని ప్లాన్ చేసింది. బెంగళూరులో స్కూల్కి వచ్చింది, క్లాసులన్నీ చుట్టేసింది. తిరిగ్గా అంతా తిరిగి చూసింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆరుగురిని గాయపరిచింది. దీంతో ఫారెస్ట్ అధికారుల ఎంట్రీ ఇచ్చి చిరుతను వలవేసి పట్టుకున్నారు. బెంగళూరులో ఓ చిరుత హల్చల్ చేసింది. తెల్లవారుజామున కుండలహళ్ళిలోని విబ్జీఆర్ స్కూల్లోకి ప్రవేశించింది. బిల్డింగ్ మొత్తం హాయిగా రౌండ్ లేసింది. సీసీ కెమెరాల్లో ఈ సీన్ ను చూసిన సెక్యూరిటీ సిబ్బంది షాక్ తిన్నారు. అటవీశాఖ అధికారులు స్కూల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చిరుత సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. స్కూల్ ముందు వెనుక ఉన్న గేట్ల దగ్గర బోన్లు పెట్టి అక్కడక్కడా వలలు ఏర్పాటు చేశారు. స్కూల్ రూమ్ ల నుంచి 3 సార్లు బయటకు వచ్చిన చిరుత అక్కడ గుమిగూడిన సిబ్బంది స్థానికులను చూసి మళ్లీ లోపలికి వెళ్లిపోయింది. సాయంత్రం మళ్లీ బయటకు రావడంతో గన్తో 2 రౌండ్లు కాల్పులు జరిపి దానికి మత్తు ఇంజక్షన్లను ఎక్కించారు. అదే సమయంలో అక్కడున్న అటవీశాఖ సిబ్బందిపై చిరుత దాడి చేసింది. 6 గురిని గాయపరిచింది. మత్తు ఇంజక్షన్లు ఎక్కించిన కాసేపటికి చిరుత స్పృహ తప్పి పడిపోవడంతో అటవీశాఖ అధికారులు వలల సాయంతో దాన్ని పట్టుకున్నారు. బన్నేరుగట్ట అటవీ ప్రాంతానికి తరలించారు. గాయపడ్డ వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.